నా పేరు విషేందర్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. నేను రాజానగరం వాస్తవులైన చవ్వనాగవేంకట శివాజీ గారి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నానండి. లైక్ మా మ్యారేజ్ నవంబర్ 19, 2023 అయిందండి. ఇది మా ఫస్ట్ సంక్రాంతి కమ్ ఫస్ట్ పండుగ. ఈ పండుగకి మా మావయ్య గారు నన్ను ఇంటికి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి నాకు తెలియకుండా 156 ఐటమ్స్తో విందించి నన్ను సర్ప్రైజ్ చేశారు. లైక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. లైక్ ఇలాంటి రేర్ థింగ్ లైక్ నాకు దొరకడం వల్ల నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నాది తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం రాజనగరం గ్రామం. మాది నా పేరు నాగవెంకట శివాజీ. 2023 నవంబర్ 19 మా కుమార్తె వివాహం ఇటీవల జరిపించాం. ఒక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాస్తవ్యులు అప్పటి సతీష్ గారు అబ్బాయి రిషేంద్ర గారికి వివాహం చేసాం. ఈ తొలి సంవత్సరం కొత్త సంవత్సరం సంక్రాంతికి ఆహ్వానించాం అల్లుడు గారిని, మా అమ్మాయిని. సంక్రాంతి పండుగ అంటే పెట్టింది పేరు మన గోదావరి జిల్లాలో. మన ఈస్ట్ గోదావరి పద్ధతులన్నీ చాలా వెరైటీగా ఉంటాయి, బాగుంటాయి అని 156 రకాలతో మెను సిద్ధం చేసి మన తెలుగు సాంప్రదాయమైన రుచులన్నీ పరిచయం చేసాం. మెనులు పెట్టడం జరిగింది. కొత్త అల్లుడికి ఈ రుచులన్నీ రుచి చూపిద్దామని మాకు ఎప్పటి నుంచో కోరిక. అవన్నీ ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ రూపంలో మల్లుడి గారికి పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అప్పన సతీష్ శ్రీదేవి దంపతుల కుమారుడు రిషేందర్కి ఇచ్చి మా కుమార్తెని వివాహం జరిపించాం 19 నవంబర్ 2023. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి అల్లుడిని ఆహ్వానించాం, అల్లుడు కొత్త అల్లుడు గారిని ఆహ్వానించాం. ఆహ్వానించాక మన గోదావరి జిల్లా పద్ధతులన్నీ బాగుంటాయి కాబట్టి సంక్రాంతి పండుగ పెట్టింది పేరే గోదావరి జిల్లాలో కాబట్టి ఈ మన తెలుగు వంటకాలన్నీ ఆయన రుచి చూపిద్దాం అనుకున్నాం మేము. అందుకు 156 రకాలు మేము సిద్ధం చేసాం. 156 రకాలు కూడా జరిగింది. ఆయన సర్ప్రైజ్గా పెట్టామని మన ఆంధ్ర అది పులిహార చక్కెర పొంగలి అరిసెలు గారెలు పోకుండలు బొబ్బట్లు వెరైటీ కోవా ఇది మన మేము చేసాం. ఒక మొత్తం 100 రకాలు చేసాం, 50 రకాలు బయట తీసుకున్నాం. ఆత్రేయపురం నుంచి పూత రేకులు, తాపేశ్వరం నుంచి ఏమో కాజాలు, కాకినాడ కొన్ని, కాకినాడ నుంచి కొన్ని, విజయవాడ పుల్లారి, హైదరాబాద్ పుల్లారెడ్డి స్వీట్ నుంచి కొన్ని, అలా కొన్ని కొన్ని డిఫరెన్స్ ప్లేస్ నుంచి తెప్పించడం జరిగింది. కొన్ని ఏమేమి సొంతంగా తయారు చేయించడం జరిగింది. ఇవన్నీ రకాలు కలిపి మెను ఏర్పాటు చేయడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను.